హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అమ్మఒడికి సంబంధించి చాలా విషయాలు ఇప్పటికే తెలుసుకున్నాం. ఈ పథకానికి సంబంధించిన ఇప్పుడిప్పుడే వచ్చిన మరొక ముఖ్యమైన అప్డేట్ ఏంటో కూడా తెలుసుకోబోతున్నాం. అమ్మఒడి లిస్ట్ వచ్చేసింది. లిస్టులో మీ అమ్మాయి లేదా అబ్బాయి పేరు ఉంది, అమౌంట్ వచ్చేస్తుంది అని సంబరపడకండి. దానికి సంబంధించి మీరు చేయాల్సిన ముఖ్యమైన పని మరొకటి ఉంది, అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మీకు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. సో ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే, పిల్లల తల్లికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది జగన్ సర్కార్. ఈ పథకానికి స్కూల్ యాజమాన్యం వారే పిల్లలకు సంబంధించిన డీటెయిల్స్ని వెబ్సైట్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. వారు ఎంటర్ చేసిన డేటా ఆధారంగా ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీలలో అర్హుల జాబితాను ప్రదర్శించడం కూడా జరిగింది. ఇంకా ఎవరైనా మీ పిల్లల పేర్లు లిస్టులో ఉన్నాయో లేదో చెక్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే మరికొంతమంది డీటెయిల్స్ కరెక్ట్గా లేకుండా ఉండి ఉంటే, రేషన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్, పేరులో మిస్టేక్స్, ఇలా ఏవైనా మిస్టేక్స్ ఉండి ఉంటే వారి డీటెయిల్స్ని వెంటనే కరెక్ట్ చేసి ఇవ్వాల్సిందిగా ఇప్పటికే వాలంటీర్స్కి ప్రభుత్వం ఫామ్స్ కూడా పంపడం జరిగింది. ఇక ఫామ్ 1లో పిల్లల పేరు లేకపోయినా ఫామ్ 2లో పిల్లల పేర్లు వచ్చాయేమో చెక్ చేసుకోండి. ఫామ్ 1లో పిల్లల పేర్లు లేవు, ఫామ్ 2లో పిల్లల పేరు రాలేదు, మరి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అనే డౌట్ ఉంది. అలాగే లిస్టులో పేరు వచ్చింది కాబట్టి మీరు 15,000 వచ్చేస్తాయి అని అనుకోకూడదు. చేయాల్సిన పని మరొకటి ఉంది, దాని వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా మీ పిల్లల పేర్లు ఫామ్ 1 అండ్ 2లో లేకుండా ఉంటే మీ గ్రామంలో అమ్మఒడి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ మీరు మీ పిల్లల పేరు రాలేదని వారికి డీటెయిల్స్ ఇస్తే వారు ఎంటర్ చేసుకుంటారు. ఇక మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి, మీకు అమ్మఒడి వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు, కానీ మీ పిల్లలకి ప్రజా సాధికార సర్వేలో నమోదు చేయించాలి. ఈ సర్వేలో మీ పిల్లల వేలిముద్రలు అప్డేట్ చేసుకోవాలి. ఇక తమ్ పడట్లేదు అని చాలామంది డౌట్ రావచ్చు. కనీసం మీ కుటుంబంలో మీ పిల్లల్ని యాడ్ చేయించండి. పేరెంట్స్ వేలిముద్రలు తీసుకుని కూడా మీ పిల్లల్ని ప్రజా సాధికార సర్వే ద్వారా కుటుంబంలోకి యాడ్ చేస్తారు. ఇలా ప్రజా సాధికార సర్వేలో పిల్లల వివరాలు యాడ్ చేస్తారు. ప్రజా సాధికార సర్వేలో మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యి ఉంటేనే అమ్మఒడి పథకం ద్వారా మీకు 15,000 రూపాయలు రావడం జరుగుతుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.